హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటి వంట తిందాం. ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో మామిడికాయతో సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ జామ్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరైతే దీని ప్రాసెస్ కోసం ముందుగా 6 మామిడికాయల్ని తీసుకుని పైన ఉండే పీల్ని తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. చూసారు కదా, తవ్వతో కొలిస్తే కనుక 2 తవ్వల ముక్కలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ గుజ్జులోకి ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 2 తవ్వల మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా, ఆ కొలతను బట్టే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. 2 తవ్వల ముక్కలకి అరసోల కన్నా ఎక్కువగా, సోల కన్నా తక్కువగా బెల్లం తురుము, అరసోల కారం, అరసోల కన్నా కాస్త తక్కువగా మనం ఇంట్లో చేసుకున్న సాల్ట్ అయితే వేసుకోవాలి. మార్కెట్లో దొరికే సాల్ట్ అయితే ఇంకో కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొలతల్ని కప్స్తో చెప్పుకోవచ్చండి. 8 కప్పుల మామిడికాయ ముక్కలకి 1.5 కప్పు బెల్లం తురుము, 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న మామిడి గుజ్జును 2 రోజుల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, ఇది సెకండ్ డే అండి. మామిడి గుజ్జు బాగా కలుపుకుని మళ్ళీ ఎండబెట్టుకోవాలి. అలాగే ఏ నిలవ పచ్చడికైనా సరే తడి అనేది అసలు తగలకూడదండి. అలా తగిలితే సంవత్సరం పాటు పచ్చడి అనేది నిలవ ఉండదు, తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు 3rd డే అండి. ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవచ్చు. పోపు కోసం 1.5 కప్పు పప్పు నూనెని వేసుకోండి. నువ్వుల నూనె అయినా అవ్వచ్చు, వేరుశనగ నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మెంతులు వేసి అవి చిటపటమన్నాక గుప్పిడి వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇష్టమైతే ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఇది నువ్వుల నూనె కదా, ఇలాగే నురగ వస్తుందండి. ఇప్పుడు పోపు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎండబెట్టుకున్న మామిడి గుజ్జులోకి యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకుని ఏదైనా 8 గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా నిలవ ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని కలుపుకునేటప్పుడే ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ జామ్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరంతా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.